ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्तियं सामगा। ಥಿತ ತದ್ಗತ ಮನಸ ಪಶ್ಯಂತೋಗಿನ್ನ ಯಾಂತ ವಿದು ಸುರಸುರಗಣ ದೇವಾ ತಸ್ಮೈ ನಮಃ श्रुतिविप्रतिपन्ना ते यथा स्थास्यति निश्चल समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि श्रुति వేదము అంటే ఈ వేదములు ముఖ్యంగా కర్మకాండ శృతి అంటే అనేక సాధన సాధ్య ప్రకాశన శ్రవణై శృతిభి అనేక సాధ్య సాధన ప్రకాశన శృతిభి శ్రవణై అంటే సాధ్యము సాధన ఏదేది చేస్తే ఏదేది పొందుతాము అనే ఈ సాధ్య సాధనాలకు సంబంధించి వేదములో కర్మకాండ ఏదైతే చెబుతూ ఉందో దీనిని శృతి ఇలా బోధించేదాన్ని ఆలకించి విప్రతిపన్న అంటే నానా ప్రతిపన్న అనేక విధాలుగా విచలితమైపోయినటువంటి తే బుద్ధి నీ యొక్క బుద్ధి కాబట్టి కర్మకాండలో వేదంలో ఉండేటువంటి కర్మకాండలో సాధన సాధ్యాలకు సంబంధించినటువంటి అనేక విషయాలని విని చలించిపోయినటువంటి నీ బుద్ధి వచల తదా యోగం అవాప్స్యసి యథా స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి నిశ్చలా సతీ కాబట్టి ఎప్పుడైతే ఆత్మయందు నిలకడగా నిలవాలి అది సమాధి సమాధి అంటే సమాధియతే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఆత్మ అది శంకరవర్ష్యం సమాధియతే చిత్తం చిత్తం అస్మిన్ ఇది సమాధి అని అంటే ఇక్కడ దేని ఎందైతే మన మనసు సంపూర్ణంగా లగ్నమైపోతూ ఉందో బుద్ధి అది సమాధి అది ఆత్మేనని సమాధి చెబుతాను అది ఆత్మే కాబట్టి ఆత్మయందు అంటే అనేకమైనటువంటి నానా విధాలైనటువంటి సాధన సాధన ప్రక్రియల్ని ఆలకించి వేదంలో బోధించబడేటువంటి కర్మకాండలో బోధించబడినటువంటి సాధన సాధ సాధ్య ప్రక్రియల్ని ఆలకించి విచలితమైనటువంటి బుద్ధి అంటే చెదిరిపోయినటువంటి నీ బుద్ధి ఎప్పుడైతే సమాధియందు ఆత్మయందు స్థిరంగా నిలవాలి అప్పుడే నువ్వు యోగాన్ని పొందగలవు అది జ్ఞానయోగం అన్నా కానీ కర్మయోగం అన్నా కానీ అప్పుడే జ్ఞానాన్ని పొందగల ఈ మాట అంటే ఈ శ్లోకాన్ని మనం గత వారం చూచాం చాలా విపులంగా నేను దీన్ని చర్చించాను ఇది విన్నప్పుడు అర్జునుడికి ఒక కొత్త ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటాను నేను ఎందుకంటే సమాధావచలా బుద్ధి అది యదా స్థాస్యతి స్థిరీభూత భవిష్యతి అంటే ఎప్పుడైతే సమాధియందు ఆత్మయందు బుద్ధి స్థిరంగా నిలవడం అని అన్నప్పుడు సమాధి అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే వాడడం జరిగిందో సమాధో అచల సమాధావచలా అక్కడ ఒక పదంని కొత్తగా కనిపెట్టాడు అర్జునుడు ఇది ఎక్కడ శాస్త్రంలో నేను నాకు వరకు ఉన్న జ్ఞానంతో నేను ఎక్కడ శాస్త్రంలో ఏ శాస్త్రంలో కూడాను ఈ పదాన్ని చూడలేదు ఎందుకంటే యథాస్థాస్యతి అంటే స్థిరత్వం స్థిరంగా ఉండడం యథాస్థాస్యతి నిశ్చల నిశ్చలంగా ఉండడు నిశ్చలాసక్తి ఏది బుద్ధి కాబట్టి ఆ బుద్ధి ఇక్కడ ప్రజ్ఞ అని కూడా చెప్పబడుతూ ఉందని మనం మొన్ననే తెలుసుకున్నాం దీన్నే ప్రజ్ఞ అని కూడా అంటారు ఈ దశలో బుద్ధికి ఏ విధమైనటువంటి వికారాలు వికారాలు లేకుండా వికల్పాలు లేకుండా ఆత్మ ఎందే ఉంది అసలు దీన్ని బుద్ధి అనడం కన్నా ప్రజ్ఞ అనడం బాగుంటుందని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రజ్ఞ అంటే ఏదో కాదు బుద్ధి ఈ బుద్ధి స్థిరంగా ఉండడం ఆత్మయందు అది ప్రతిష్ఠిత స్థిత స్థిత అంటే ప్రతిష్ఠిత ప్రజ్ఞ బుద్ధి స్థిత ప్రజ్ఞ సి ద పాయింట్ అది కాయం చేశాడు ఆ వర్డ్ని అంటే ఇంతవరకు యోగ విధుడు లేదా ఆత్మవిధుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మను తెలుసుకున్నటువంటి వాడికి రకరకాలైన పేర్లు మనం చూచాం ఆత్మవిధుడు ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు ఆప్తకాముడు జీవన్ముక్తుడు ఇలాంటి అనేకమైనటువంటి పేర్లు మనం చూచాం కానీ ఇంతవరకు ఎక్కడ శాస్త్రంలో స్థితప్రజ్ఞ అనేటువంటి పదం మనకు టచ్ కాలేదు కానీ ఈ శ్లోకం శృతి విప్రతిపన్నతే అనేటువంటి శ్లోకం యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి అన్నప్పుడు అర్జునుడికి ఇది టచ్ అయ్యి కొత్తగా ఇది అర్జునుడు ఖాయం చేసినటువంటి వర్డ్ అనుకుంటున్నాను నేను స్థితప్రజ్ఞః అద్భుతమైనటువంటి పదాన్ని కనిపెట్టేశాడు అక్కడ అదే ప్రశ్నగా మారుతూ ఉంది ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు అర్జున స్థితప్రజ్ఞాషి కిం ప్రభాషేత ఆసీతౌ స్థిత ప్రజ్ఞ అది పదం దాంట్లో అదొక ఆ పదంలో మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి స్థిత ప్రజ్ఞ అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి స్థిత అంటే ప్రతిష్ఠిత అంటే సుప్రతిష్టమై ఉండేది ప్రజ్ఞ ఏది ప్రజ్ఞ అంటే జ్ఞానము అని చెప్పచ్చు మనం బుద్ధి కనుక జ్ఞానం అని చెప్పచ్చు ఏ జ్ఞానము అందువల్ల ఆచార్యుల వారు ఒక వినూత్నమైన డెఫినేషన్ ఇచ్చారు ఈ ప్రజ్ఞకి అహమస్మి నేనున్నాను కదా అహమస్మి పరం బ్రహ్మ ఇది యస్య సహ స్థిత ప్రజ్ఞ బ్యూటిఫుల్ డెఫినేషన్ అంటే నేనున్నాను ఎలా ఉన్నాను నేను పరబ్రహ్మముగానే ఉన్నాను నేను పరమాత్మగా ఉన్నాను పరబ్రహ్మముగానే ఉన్నాను అనేటువంటి బుద్ధి ప్రజ్ఞ యస్య ఎవరికైతే ఉందో సహ స్థిత ప్రజ్ఞ క్లియర్ క్లియర్ క్లీన్ డెఫినేషన్ స్థితప్రజ్ఞ అహమస్ పరబ్రహ్మ ఇది ప్రజ్ఞ ఎస్ సహ స స్థితప్రజ్ఞ తస్య కా భాష అది స్థితప్రజ్ఞ కా భాష తస్య కా భాష అతని యొక్క లక్షణమేమి అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు గనక సాధన సాధ్యాలలో విచలితమైనటువంటి బుద్ధి ఆత్మ ఎందు స్థిరంగా నిలవాలి అప్పుడే నువ్వు యోగాన్ని పొందుతూ ఉన్నావు గనక అటువంటి యోగాన్ని పొందినటువంటి వాడు స్థిమితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ప్రజ్ఞ కలిగినటువంటి వాడు వాడి నేను స్థిత ప్రజ్ఞ అంటున్నా వాడి యొక్క లక్షణమేంటి ఫస్ట్ పాయింట్ అది కా భాష సమాధిస్తస్య పైగా వాడు ఎక్కడున్నాడు సమాధిస్తస్య సమాధౌ స్థిత సమాధిలో ఉండాడు సమాధిలో ఉండేటువంటి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణమేమి దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్థస్య సమాధౌ స్థిత సమాధిలో ఉండేటువంటి వాడు ప్రతిష్ఠిత స్థిత అంటే ప్రతిష్ఠిత సమాధౌ స్థిత ఎవడైతే ఆ సమాధి ఉన్నాడో సమాధి అంటే ఎక్కడన్నాయన మర్చిపో భాగండి సమాధి అంటే అది ఆత్మ కాబట్టి ఆత్మ స్థిరంగా ఎవడి బుద్ధి అయితే నిలిచిపోయిందో అటువంటి వాడు వాడి యొక్క లక్షణం ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ స్థితప్రజ్ఞ కామహర్ష సమాధిస్థస్య కేశవ కేశవ కృష్ణ కానీ ఇక్కడ కేశవాని ఎందుకు అన్నాడు కృష్ణ అంటే చూద్దాం అది కూడా ఎందుకో తర్వాత సమాధిస్థస్య కేశవ ధీహి కిం ప్రభాషత నెక్స్ట్ థర్డ్ లైన్ ధీహి ఫస్ట్ లైన్లో ప్రజ్ఞ థర్డ్ లైన్లో ధీహి రెండో ఒకటేనా వేరా ప్రజ్ఞ అంటే ధీ కద నాయన బుద్ధి స్థిత అంటే స్థిత కదా అక్కడ స్థిత ఇక్కడ స్థిత ఫస్ట్ లైన్లో ప్రజ్ఞ ఇక్కడ ధీహి అంటే స్థితీహి అంటే ఏంటి స్థిత స్థితీ అంటే స్థితప్రజ్ఞ కిం ప్రభాషేత ఎట్లా మాట్లాడతాడు విచిత్రంగా ఉన్న క్వశ్చన్ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం ఏంటి అతను ఎట్లా మాట్లాడతాడు కిం ప్రభాషేత అటువంటి స్థితధీహి కిం ఆశిత ఎలా కూర్చుంటాడు వ్రజేత కిం కిం వ్రజేత ఎలా నడుస్తాడు కాబట్టి స్థితప్రజ్ఞుని గురించి అర్జునుడు లోతుగా విశాలంగా విస్తృతంగా అంటే అర్థం చేసుకునేవాడు సాక్షాత్ పరమాత్మే ఉన్నాడు కనుక అడుగుతూ ఉన్నాడు కానీ నాకు ఎందుకు నవ్వుతున్నానంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏంటి స్థితప్రజ్ఞుడు ఎట్లుంటాడు ఎలా మాట్లాడతాడంటే ఎదురుగా మాట్లాడేవాడు విచిత్రమైన ప్రశ్న ఇది అంటే ఈ ప్రశ్న మన కోసం వేశాడో తన కోసం వేశాడో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఎదురుగా కృష్ణుని పెట్టుకొని అయ్యా ఆయన ఎట్లా మాట్లాడతాడు ఎట్లా నడుస్తాడు ఎట్లా కూర్చుంటాడు ఆయన లక్షణాలు ఏంటి అని అడగడం ఒక విచిత్రమైనటువంటి విషయం అంతే ఇంతవరకు నాయన ఈ ప్రశ్న పడేంత వరకు మనం చూచింది ఏంటి స్థిర బుద్ధి స్థిత ప్రజ్ఞ అదే స్థిర బుద్ధి స్థిరమైనటువంటి బుద్ధి బుద్ధి ప్రజ్ఞ స్థిర స్థిత స్థిర బుద్ధి అంటే ఏంటో ఇప్పటి వరకు చెప్పాడు మనకు ఆ స్థిర బుద్ధి కలిగినటువంటి వాడి యొక్క లక్షణాలు ఇప్పుడు అడుగుతున్నాడు పాయింట్ ఈస్ దట్ స్థిర బుద్ధిని గురించి ఇంతవరకు మనం విన్నాము ఆ స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలని అడుగుతున్నాడు కాబట్టి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఏమిటి అంటే ఎందుకని ఈ స్థితిలో సమాధిస్తస్య ఆత్మయందే ఉన్నటువంటి వాడు కనుక ఆత్మ విషయంలో ఏ సంశయాలు లేనటువంటి వాడు అని అర్థం కాబట్టి స్థితప్రజ్ఞుడు ఎవరంటే ఆత్మ విషయంలో మళ్ళీ సందేహాలు లేవు సంశయాలు లేవు అస్పష్టత లేదు ఇది అవునో అది కాదు అనేటువంటిది లేదు స్పష్టత ఉంది కాబట్టి సుస్పష్టమైనటువంటి అవగాహన కలిగి ప్రజ్ఞ ఏమిటో స్థితప్రజ్ఞ అంటే ఏంటో ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయో అవి తెలుసుకోవాలంటున్నాడు ఎందుకంటే ప్రజ్ఞ అంటే జ్ఞానము అని మనం అనువాదం చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు జ్ఞానం ఏదైనా కావచ్చు అదే అక్కడ స్థితప్రజ్ఞ జ్ఞానం ఏదైనా కావచ్చు ఏ విధంగా కావచ్చు అంటే కంప్యూటర్ జ్ఞానం కావచ్చు కాబట్టి కంప్యూటర్ తెలుసుకున్నటువంటి వాడి యొక్క లక్షణాలు ఏంటి వాడు ఎట్లా కూర్చుంటాడు వాడు ఎట్లా నడుస్తాడు అనేది కాదు ఇక్కడ ప్రశ్న కాబట్టి ప్రజ్ఞ అని అన్నప్పుడు ఆ ప్రజ్ఞ ఏది ఏదైనా కావచ్చు కదా అందువల్ల శంకర క్లియర్ డెఫినేషన్ అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ అహమస్మి బ్రహ్మ ఇది ప్రజ్ఞ ఎస్ సహ స్థితప్రజ్ఞ అటువంటి వాడు స్థిత ప్రజ్ఞుడు కాబట్టి ఇది సామాన్యమైనటువంటి ఆ జ్ఞానము ఈ జ్ఞానము చాలా ఉన్నాయి కదా హిస్టరీ జోగ్రఫీ ఓషనాలజీ ఇవన్నీ కాదు ఇది కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఏమి జ్ఞానము అహమస్మి పరంబ్రహ్మ ఇది ప్రజ్ఞ ఎస్ సహ స్థితప్రజ్ఞ కాబట్టి పరమాత్మ అనే జ్ఞానం స్థిరంగా ఉన్నటువంటి వాడు స్థిత ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే మనకు తెలిసిపోయింది కనుక ఇప్పుడు ప్రజ్ఞ యొక్క డెఫినేషన్ చూసాం గనక అహమస్మిని పరబ్రహ్మ కాబట్టి అట్లా ఆ విషయంలో స్థిమితంగా ఎవడైతే ఉన్నాడో వాడు ఆ వాడే ఆ స్థితప్రజ్ఞ స్థితీ అంటే బుద్ధి స్థిత ఇది బుద్ధి స్థిమితంగా ఉంది అని అర్థం ప్రతిష్ఠిత ఇది ఎవరి బుద్ధి అయితే సుస్థిరంగా స్థిరంగా సుప్రతిష్టమై ఉందో వాడు కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడు ఈ ఎలా మాట్లాడతాడు కిం ప్రభాషేత కిమ్ ఆశిత ఎలా కూర్చుంటాడు కిం రజేత ఎలా నడుస్తాడంటే వెర్భాటంగా తీసుకుంటే చాలా డేంజర్ అంటే స్థితప్రజ్ఞుడు ఒక విధంగా కూర్చునేవాడు ఒక విధంగా మాట్లాడేవాడు కిం ప్రభాషేత ఎలా మాట్లాడతాడంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇటువంటి చోటే మీ ఊరికే చెప్తున్నా శాస్త్రం అర్థం కాక పిచ్చి శాస్త్రలు అంతా సమాజంలో వచ్చేది ఇటువంటి వల్లే ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఎట్లా మాట్లాడతాడు అన్లా వెంటనే కొందరు స్థితప్రజ్ఞులు ఆ బో ఇప్పుడు ఉండేదంతా అదే ఎక్కువ శాతం ఇట్లా కూర్చుంటాడట ఏమి ఇట్లా కూర్చుంటే వస్తానే కొద్దిగా నవ్వాల మనిషిని చూసి అది దరహాసం మందహాసం మాట్లాడేటప్పుడు కిం ప్రభాషతను ఎందుకన్నట్టే మాట్లాడేటప్పుడు ఎవరిని మాట్లాడాలా నాయన వచితివ రమ్ము వాడు సారాయి పట్టుకొని వచ్చినా మనం చేసేది ఏం లేదు ఎందుకంటే రమ్ము అంటే సారాయ్ అని కూడా అర్థం అర్థమవుతుందే అందువల్ల ప్రతి మాటని తొందర తొందరగా మాట్లాడకూడదు అందుకు ఈ పిచ్చి చేష్టాల్లో పడ్డ వాళ్ళు కొందరు అంటుంటారు ఆ స్వాముల వారు ఏంది దర దర దరదా బుడబుడ బుడబడి మాట్లాడతాడు ఏమ ఎందుకని కెంప్రభాషేత మెల్లగా మాట్లాడాలా నాయన అర్జున అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడింది రెండు రోజులు పడుతుంది అట్లా మాట్లాడుతూ ఉండరు కదా జనం ఆ విధమైన పిచ్చి వేషాలు వేసుకుంటూ మాట్లాడుతుంటారు కదా నేను చెబుతా ఒక మాట చెప్పండి కిం ఎట్లా మాట్లాడతాడు అన్నాను తొందర తొందరగా మాట్లాడకూడదండి మరి పెద్దగా మాట్లాడకూడదు మరి చిన్నగా మాట్లాడకూడదు అని మాట్లాడాలన్నాడు అనుకో సరే నిజమే పోనీ యాక్సెప్ట్ చేస్తాము దాన్ని జ్ఞానం అనేటువంటిది దేహానికి సంబంధించిందే జ్ఞానం అనేటువంటిది మాటకు సంబంధించింది జ్ఞానం ఎక్కడ ఉంటుంది స్థిత కదా బుద్ధిలో కదా జ్ఞానం ఉంటుంది స్థితప్రజ్ఞుడు మోగవాడు కాకూడదు అని ఏమన్నా ఉందా వికలాంగుడు స్థితప్రజ్ఞుడు కాకూడదా అష్టావక్ర మహర్షి చూడలే ఎనిమిది వక్రాలు ఉంటే ఆయన ఎంత ఆదరింపబడ్డాడు ప్రపంచంలో కాబట్టి మోగవాడు స్థితప్రజ్ఞుడు అయ్యే అవకాశం లేదు కదా కిం ప్రభాష్యత అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతూ ఉంది అవన్నీ ఎంత తప్పు కాబట్టి వీటికి అంతరార్థాలు ఉన్నాయి మాట్లాడడం అంటే ఏంటి నడవడం అంటే ఏంటి కూర్చోవడం అంటే ఏంటి అనేది శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు ప్రశ్నలు ఎన్ని పడ్డాయి నాలుగు పడ్డాయి స్థితప్రజ్ఞకా భాష స్థితీహి స్థితప్రజ్ఞ కిం ప్రభాష్యత కిం ఆసేత కిం వ్రజేత నాలుగు ప్రశ్నలు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం మనకి ఇక్కడ నుంచి జరగబోయేటువంటి పద్దెనిమిది శ్లోకాల్లో రావాలా అంటే శితప్రజ్ఞుని గురించి అర్జునుడు అడిగేశాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతాడు పద్దెనిమిది శ్లోకాల్లో చెప్పబోతాడు ఆయన ఆ పద్దెనిమిది శ్లోకాల్లో ఈ నాలుగుటికి సమాధానాలు రావాలా అవి ఎక్కడెక్కడ వస్తాయో ఏ ఏ శ్లోకంలో వస్తాయో నేను వీటి నంబర్ చెప్పి మీకు చెప్తా అది పలాన దానికి ఇది ఆన్సర్ అని సరేనా క్లియర్గా పెట్టుకొని ఉండండి కాబట్టి కిమ్ ఆశీత ఎలా కూర్చుంటాడు కాళ్ళు లేవు అప్పుడు కూర్మదాసుని చూడలే పాండరంగ మహత్యంలో దీంట్లో మన చంద్రభాగ తరంగాల్లో అతనికి కరచన విహినుడు పుట్టాడు పుట్టడమే మహాభక్తుడు మహాజ్ఞానం అయిపోయాడు కాబట్టి కాళ్ళు లేవనుకో వాళ్ళు ఎట్లా కూర్చుంటాడు ద పాయింట్ అందువల్ల ఇవి వెర్బాటంగా తీసుకోవడానికి లేదు వీటి అర్థాలు ఉన్నాయి అంటే స్థితప్రజ్ఞుడు అంటే ఒక దేవాలయంలో భగవంతుని చూచినట్టు నాయన అందుకనే నేను ఎదురుగా నిలబడి ఉన్నాడు కదా అంటున్నా ఇప్పుడు దేవాలయం ఉంది కదలదు కదలతదే దేవాలయం కదలదు దేవాలయంలో ఉండేటువంటి దేవుడు మాట్లాడతాడా మాట్లాడు దేవాలయం కదలదు దేవుడు మాట్లాడు కానీ